మే 27వ తేదీన ప్రతి సంవత్సరం ప్రథమ మరియు మాజీ ప్రధాని స్వర్గీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ 60వ వర్ధంతిని ఏలూరు జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అధ్యక్షులు నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి పంచవర్ష ప్రణాళిక ప్రవేశపెట్టి దేశాభివృద్ధికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి దండుబోయిన చంద్రశేఖర్, కెఎస్ మూర్తి, ఎం సూర్యనారాయణ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ రోజున స్వాతంత్రోద్యమంలో కొన్ని సంవత్సరాలు జైలు జీవితం గడిపి ఆగర్భ శ్రీమంతుడు అయినప్పటికీ ఆస్తులను అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి త్యాగం చేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు భారత రాజ్య మన మొట్టమొదటి ప్రధానమైనటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు. నవభారత నిర్మాత, మరి ఈ రాజ్యాంగంను ఈ భారతదేశ అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆ రోజున పంచవర్ష ప్రణాళిక విధానాన్ని ప్రవేశపెట్టి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అనే కాంక్షతోటి మన జవహర్లాల్ నెహ్రూ గారు త్యాగం వలన ఆ రోజున స్వాతంత్రోద్యమంలో మా మహాత్మా గాంధీ గారు మరి అలాంటి స్వాతంత్రోద్యమ నాయకులతో పనిచేసినటువంటి గొప్ప మహనీయుడు మరి అలాంటి జాతీయ నాయకులైనటువంటి మన జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి మన ముందు లేకపోయినప్పటికీ ఇలా ఆయన ఆశయాలు కోసం మనం పనిచేసి నిజమైన కార్యకర్తగా మనం చేయాలంటే ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి ఒక గొప్ప నాయకులు ఆ కుటుంబం నుంచి వచ్చి అన్నటువంటి మన జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశాన్ని పంచవర్ష ప్రణాళిక విధానాన్ని ప్రవేశపెట్టి మరి దేశం ముందు ఇండస్ట్రీ పరంగా ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని చెప్పి, అదేవిధంగా హరిత విప్లవం వ్యవసాయ రంగానికి కూడా పెద్దపీట వేసినటువంటి గొప్ప నాయకులు మరి జవహర్లాల్ నెహ్రూ గారిని మనం స్మరించుకుంటూ ఆయన ఆశయాల కోసం మనం అందరం పనిచేయాలి. ఒక్కసారి ఆయన్ని స్మరించుకుని మరి జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు